ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు, అది కూడా అనకాపల్లిలో. ఆయన సామాన్యుల కోసం మాట్లాడిన తీరు నిజంగా చాలామంది అంటున్నారు, ఈ ప్రసంగం ఇప్పుడు కాదు ఎప్పుడో చేసి ఉండుంటే బాగుండేది, ఎప్పుడు చూసినా జగన్ను గద్దె దించాలి అనేనో, రాక్షస పాలన నేను, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందనో. అంటే ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అనవసరం. సామాన్యుల సమస్యల మీద ఏ నాయకుడైనా స్పందించాలి, ఆ సామాన్యుడికి తామొస్తే ఏం చేస్తామో చెప్పాలి, ఏం చేయగలమో చెప్పాలి, ఆ సామాన్యుడిని కష్టాల నుంచి ఎలా గట్టెక్కిస్తామో చెప్పాలి, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. అంతే తప్ప మైక్ పట్టుకున్న వెంటనే ఊగిపోయి జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడు, లేదంటే వాడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడు అని గద్దె తీసేయాలి, తాట తీసేయాలి, తోలుతో తీసేయాలి, చెప్పు తీసుకుని కొట్టాలి, ఇలాంటి ఊగిపోయే ప్రసంగాలకి విజిల్సు కేకలు వస్తాయి కానీ ఓట్లు రావు. సామాన్యుడి గురించి ఆలోచించే నాయకుడికి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. పవన్ కళ్యాణ్ గారు తాజాగా అనకాపల్లిలో చేసిన ప్రసంగం అదే. అక్కడ ఆయన అక్కడ పండే బెల్లం గురించి మాట్లాడారు, స్థానిక సమస్యల గురించి మాట్లాడారు, పేదవాడి జీవితం గురించి మాట్లాడారు. ఫస్ట్ టైం ఆయన పేదవాడి గురించి, సామాన్యుడి గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఇప్పుడు ఆ స్పీచ్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు ఆయన తాట తీస్తాను అనే ఒక 10 సెకండ్స్ అది బాగా వైరల్ చేస్తారు, తోలు తీస్తానంటే అది వైరల్ చేస్తారు, చెప్పు చూపిస్తే అది వైరల్ చేస్తారు, దానికి ఆ వైసీపీ నాయకుడు 2 చెప్పులు చూపిస్తూ ఉంటాడు. ఇవి కాదు కదా రేపొద్దున ఓటేయడానికి, ఇది కాదు కదా సామాన్యుల సమస్యల పరిష్కారానికి, చెప్పులు చూసినంత మాత్రాన లేదంటే తాట తీస్తాను తోలు తీస్తానన్నంత మాత్రాన సామాన్యుల సమస్యలు పరిష్కారం అయిపోతాయా? అవో కదా. కాకపోతే సామాన్యుడి గురించి మాట్లాడాలి. ఫస్ట్ టైం అది కూడా పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లిలో మాట్లాడు, అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. కాకపోతే ఈ 4 ఏళ్ళుగా ముందు నుంచి దాని మీద దృష్టి పెట్టుండుంటే ఓకే, కౌలు రైతులకు 1 లక్ష రూపాయలు ఇవ్వలేదా ఇంటింటికి వెళ్ళి అని అనొచ్చు. ఇచ్చారు, కాదనట్లేదు, కౌలు రైతులకు ఇచ్చారు, చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు, ఇవన్నీ చేశారు. కాకపోతే ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఆయన ఏం చెప్తున్నారు ఇప్పటికీ కూడా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించినా సరే ఆయన మేనిఫెస్టో గురించి ఎదురు చూస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేస్తారు అనేది కదా వాళ్ళు ఎదురు చూసేది. అలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు ఎదురు చూడరు? ఏదేమైనా కాస్తంత లేటుగా స్పందించిన అసలు విషయాన్ని అయితే ఇప్పుడు పసిగట్టారు, మరి దీన్ని కంటిన్యూ చేస్తే బెటర్ అంటున్నారు చాలామంది విశ్లేషకులు.